నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు తిథి, వార, నక్షత్రాలేంటో చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, చతుర్దశి తిథి, హస్తానక్షత్రం సోమవారం. వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంది. సోమవారం నుండి ఆదివారం వరకు ప్రత్యేకించి ఏ రోజు ఏ పరిహారాన్ని పాటిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయనే విశేషాల్ని మన పురాణాలు, జ్యోతిష శాస్త్రము విస్పష్టంగా విడమరిచి చెప్పాయి. ఈరోజు నుండి ఏ రోజు ఏ పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కాబట్టి ముందుగా సోమవారం గురించి చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం నాడు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీటి వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇల్లు ఆనందంగా ఉంటుంది, వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది, ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది, జీవితంలో విజయం కూడా సాధిస్తారు. ఇందుకోసం ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు పంచామృతంతో పరమేశ్వరుడిని పూజించాలి. తర్వాత పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయతో పాటుగా శివ మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది, అలాగే వీరి బంధం మధురంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, శివపూజ వల్ల డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే సోమవారం నాడు శివుడిని ఖచ్చితంగా పూజించాలి, అలాగే శివ చాలీస, శివ మంత్రాలను పఠించాలి. ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివుని ధ్యానంతో రోజును ప్రారంభించాలి. ఆ తర్వాత శివుడిని పూజించాలి. ఆ తర్వాత ముడిబియ్యాన్ని ఒక పేద వ్యక్తికి భక్తి ప్రపత్తులతో దానం చేయాలి. ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల జాతకంలో చంద్రుడు బలవంతుడవుతాడు. జాతకంలో బలమైన చంద్రుడు ఉండడం వల్ల సంతోషం లభిస్తుంది. సోమవారం శివారాధన సమయంలో శివస్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ప్రతి రోగము నయమవుతుందని పండితులు, జ్యోతిషులు చెబుతున్నారు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.